ట్రిక్ నెంబర్ వన్ ఫైవ్తో ఎలా మల్టిప్లై చేయాలి ఇక్కడ మనం ఫైవ్తో మల్టిప్లై చేసే బదులు టూతో డివైడ్ చేయండి ఫైవ్తో మల్టీప్లై దానికన్నా టూతో డివైడ్ చేయడం చాలా ఈజీ టూ ఎన్నిసార్లు పోతుంది ఎగ్జాక్ట్గా టూ టైమ్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఒక జీరో యాడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కూడా టూతో డివైడ్ చేయండి టూ ఎన్నిసార్లు పోతుంది క్యాన్సిల్ సిక్స్ టైమ్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది ఒక జీరో యాడ్ చేయండి ఇక్కడ టూ పోతుంది ట్వల్వ్ టైమ్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి ఒక జీరో యాడ్ చేయండి నెక్స్ట్ ఫైవ్తో మల్టీప్లై దానికంటే టూతో డివైడ్ టూ ఎనిసాలు పోతుంది వన్ జీరో సిక్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి ఒక జీరో యాడ్ చేయండి ఒక టూతో ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి ఇలా చేసాము డివైడ్ కాకపోతే ఎలా చేయాలో ట్రిక్ నెంబర్ టూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రిక్ నెంబర్ టూ ఫైవ్తో ఎలా మల్టిప్లై చేయాలి ఇక్కడ ఫైవ్తో మల్టిప్లై చేయనికంటే టూతో డివైడ్ చేయడం చాలా ఈజీ టూతో ఎగ్జాక్ట్గా డివైడ్ కాకపోతే ఎలా చేయాలి టూ ఎనిసల్ క్యాన్సిల్ అవుతుంది వన్ టైము సో రిమైండర్ ఈజ్ వన్ వన్ ఫైవ్జా ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ టూతో డివైడ్ చేయండి టూ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ టైమ్స్ రిమైండర్ వన్ వన్ ఫైవ్ జా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ కూడా టూతో డివైడ్ చేయండి టూ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఎయిటీన్ టైమ్స్ రిమైండర్ వన్ కాబట్టి వన్ ఫైవ్ జా ఫైవ్ ఇక్కడ టూతో డివైడ్ చేయండి టూ ఎన్నిసార్లు పోతుంది థర్టీ టైమ్స్ వన్ థర్టీన్ సిక్స్ టైమ్స్ పోతుంది రిమైండర్ వన్ కాబట్టి వన్ ఫైవ్ జా ఫైవ్ ట్రిక్ నెంబర్ త్రీ ట్వంటీ ఫైవ్తో ఎలా మల్టిప్లై చేయాలి మనం ఫైవ్తో మల్టిప్లై చేసే పోతే మనం ఏం చేసాం టూతో డివైడ్ చేసాం ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ వన్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే లాస్ట్లో ఒక జీరో యాడ్ చేసాము అలాగే ట్వంటీ ఫైవ్ మీన్స్ ఫైవ్ స్క్వేర్ అంటే మనం దేంతో డివైడ్ చేయాలి టూ స్క్వేర్ అంటే ఫోర్త్తో డివైడ్ చేయాలి ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే టూ జీరోస్ యాడ్ చేయండి సో ట్వంటీ ఫోర్ ఫోర్త్తో డివైడ్ చేయండి ఎందుకు పోతుంది వన్ టైం ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి టూ జీరోస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ బై ఫోర్ ఫోర్ ఇన్సాల్ క్యాన్సిల్ అవుతుంది త్రీ టైమ్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది టూ జీరోసు బై ఫోర్ ఫోర్ ఎనిసాల్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ టైమ్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి టూ జీరోసు నెక్స్ట్ బై ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి టూ జీరోస్ ఫోర్తో ఎగ్జాక్ట్గా డివైడ్ కాకపోతే ఎలా చేయాలో ట్రిక్ నెంబర్ ఫోర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రిక్ నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్తో ఎలా మల్టిప్లై చేయాలి ఈ వీడియోలో ట్వంటీ ఫైవ్ అంటే మనం ఏం చెప్పాము ఫోర్త్ డివైడ్ చేయాలని చెప్పాను ఇక్కడ ఫోర్త్ ఎగ్జాక్ట్గా డివైడ్ కాకపోతే ఏం చేయాలి ఫోర్ ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది వన్ టైం రిమైండర్ ఎంత ఉంది వన్ రిమైండర్ ఎంతైతే ఉందో దాన్ని ట్వంటీ ఫైవ్తో మల్టిప్లై చేయండి అంటే ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఫోర్త్ డివైడ్ చేయండి ఫోర్త్ త్రీ టైమ్స్ పోతుంది రిమైండర్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ టూ జా ఎంత ఫిఫ్టీ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ డివైడ్ చేయండి ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ రిమైండరు త్రీ ట్వంటీ ఫైవ్ త్రీజా సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ డివైడ్ చేయండి ఫోర్ ఫైవ్ టైమ్స్ పోతుంది ఫోర్ త్రీజా ట్వెల్వ్ త్రీ రిమైండర్ ట్వంటీ ఫైవ్ త్రీజా సెవెంటీ ఫైవ్ ట్రిక్ నెంబర్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్తో ఎలా మల్టీప్లై చేయాలి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ దట్ మీన్స్ ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్తో మల్టీప్లై చేసే బదువులు టూ క్యూబ్ దట్ మీన్స్ ఎయిట్తో డివైడ్ చేయండి ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే లాస్ట్లో త్రీ జీరోస్ యాడ్ చేయండి బై ఎయిట్ ఎయిట్ ఎన్నిసాలు క్యాన్సిల్ అవుతుంది వన్ టైం ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి త్రీ జీరోస్ బై ఎయిట్ ఎయిట్ ఎన్నిసాలు క్యాన్సిల్ అవుతుంది త్రీ టైమ్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి త్రీ జీరోసు బై ఎయిట్ ఎయిట్ వన్ జా ఎయిట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ సిక్స్ టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది త్రీ జీరోసు నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ త్రీ థర్టీ టూ ఎయిట్ ఫోర్ జా ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి త్రీ జీరోస్ యాడ్ చేయండి ఎయిత్ ఎగ్జాక్ట్గా డివైడ్ కాకపోతే ఎలా చేయాలో ట్రిక్ నెంబర్ సిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రిక్ నెంబర్ సిక్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఎలా మల్టిప్లై చేయాలి వన్ ట్వంటీ ఫైవ్తో మల్టిప్లై చేసే బదులు ఎయిత్తో డివైడ్ చేయమని చెప్పాను ఎయిత్ ఎగ్జాట్గా డివైడ్ కాకపోతే ఎలా చేయాలి ఎయిట్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ వన్జా వన్ రిమైండర్ ఈజ్ వన్ ఎంత అయితే రిమైండర్ ఉందో దాన్ని వన్ ట్వంటీ ఫైవ్తో మల్టిప్లై చేయండి వన్ ట్వంటీ ఫైవ్ వన్ జా వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ త్రీ ఈజా ట్వంటీ ఫోర్ టూ ఈజ్ అ రిమైండర్ వన్ ట్వంటీ ఫైవ్ టూ జా ఎంత వస్తుంది టూ ఫైవ్ జీరో నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ డివైడ్ చేయండి ఎయిట్ వన్ జా ఎయిట్ ఫిఫ్టీ వన్ ఎయిట్ సిక్స్ జా ఫార్టీ ఎయిట్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ బై ఎయిట్ 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 జా సిక్స్టీన్ ఫోరు రిమైండర్ వన్ ఎయిట్ వన్ జా వన్ ఫోర్ ఈజ్ ద రిమైండర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఎంత అవుతుంది ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ట్రిక్ నెంబర్ సెవెన్ లెవెన్తో ఎలా మల్టిప్లై చేయాలి ట్రిక్ చాలా ఈజీ అనమాట లాస్ట్ డేట్ ఏముంది టూ ఉంది టూని యాజలాగా రాయండి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి టూ ప్లస్ వన్ ఎంత త్రీ ఇంకా లాస్ట్ డిజిట్ ఏముంది వన్ సో ఆన్సర్ ఈజ్ వన్ త్రీ టూ ఇక లాస్ట్ డేట్ ఈజ్ వన్ వన్ ప్లస్ టూ త్రీ టూ ప్లస్ ఫోర్ సిక్స్ లాస్ట్ డిజిట్ ఈజ్ ఫోర్ యాజ్ లాగా రాసేయండి ఇంకా లాస్ట్ డేట్ ఏముంది వన్ వన్ ప్లస్ త్రీ ఫోర్ త్రీ ప్లస్ టూ ఫైవ్ టూ ప్లస్ వన్ త్రీ లాస్ట్ డే టు వన్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ డేట్ ఏముంది వన్ వన్ ప్లస్ టూ త్రీ టూ ప్లస్ త్రీ ఫైవ్ త్రీ ప్లస్ వన్ ఫోర్ లాస్ట్ డేట్ వన్ ఒకవేళ క్యారీ వస్తే లెవెన్ యొక్క మల్టిపుల్స్ ఎలా చేయాలో ట్రిక్ నెంబర్ ఎయిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను